హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1, ముందుగా ఖాళీ ప్రసాదం డబ్బాని తీసుకున్నానండి. ఇలా ఎల్లో కలర్ పేపర్ని అంటించుకున్నాను రౌండ్గా. ఇప్పుడు బ్లూ కలర్ పేపర్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను, ఈ షేప్లో కట్ చేసుకున్నాను. గ్లూ పెట్టుకొని అంటించేసుకోవాలండి. ఇలా అంటించుకున్నాం కదా, ఇప్పుడు బ్లాక్ కలర్ పేపర్ని ఇలా రౌండ్గా అంటించుకోవాలి. కంప్లీట్గా అంటించుకోదు, మధ్యలో గ్యాప్ వదిలేసి అంటించుకోవాలి. అలాగే గ్లూ అప్లై చేసేసి వైట్ కలర్ ఫోమ్ షీట్ని అంటించుకోవాలండి. బ్లాక్ కలర్ పేపర్ని కూడా అంటించుకుంటే కళ్ళు రెడీ అయిపోతాయండి. ఎంతో సింపుల్గా, ఈజీగా, బ్యూటిఫుల్గా ఉన్న కార్టూన్ బొమ్మ రెడీ అయిపోయిందండి. మనం ఇలా రెడీ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఎన్నో డబ్బాలు పడేస్తూ ఉంటాం కదా, ఇలా చేసి ఇవ్వండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది డబ్బా కూడా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. టిప్ నెంబర్ 2, మనకి ప్రసాదం డబ్బా మూత వస్తుంది కదండి, మూతని ఇలా హ్యాండిల్ని వెనక్కి ఉంచుకోవాలి. దానిపైన ఇలా ఫోమ్ షీట్ని అంటించుకున్నాను. ఫోమ్ షీట్ పైన రౌండ్గా, రౌండ్లో కట్ చేసిన ఎల్లో కలర్ షీట్ని అంటించుకున్నానండి. నేను ఇలా రౌండ్ షేప్లో అంటించుకున్నాను. మీరు ఇక్కడ పెళ్లి కార్డ్స్కి వచ్చే వినాయకుడు బొమ్మలు పెట్టుకోవచ్చు. మీకు ఏ లెటర్ అంటే ఇష్టమో ఆ లెటర్ని ఇలా గ్లూ పెట్టి అంటించేసుకోవచ్చు అండి. ఎంతో సింపుల్గా, ఈజీగా మనకి కీ చైన్ రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి ఎలా ఉందో. నేను లెటర్కి అవుట్లైన్ ఇచ్చుకున్నాను గోల్డ్ కలర్తో. చూసారా, కీ చైన్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఖాళీ ప్రసాదం డబ్బాని తీసుకున్నానండి. ఇక్కడ నేను ఇలా వైట్ కలర్తో పెయింట్ చేసుకున్నాను. బ్రష్తో లేదంటే స్పాంజీతో ఇలా మనం కలరింగ్ అంతా వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఆకుల మోడల్లో పెన్సిల్తో డ్రా చేసుకున్నాను మొత్తం డబ్బా చుట్టూ. మీకు నచ్చినట్టుగా మీరు డ్రా చేసుకోండి, అడ్డంగా పొడవుగా ఎలాగైనా మీకు నచ్చినట్టుగా మీరు డ్రా చేసేసుకోండి. నేను ఇక్కడ కలర్లను తీసుకున్నానండి, మల్టీ కలర్ లాగా ఇలా లీవ్స్కి అన్నింటికి ఒక్కో దానికి ఒక్కో కలర్ వేసేసుకున్నాను. ఇలా లైన్స్ పెట్టుకున్నట్టుగా వేసుకున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు. పెయింటింగ్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి ఒకసారి, మధ్యలో ఎల్లో కలర్ వేసేసుకున్నానండి. అదే మోడల్లో బాటిల్ మొత్తం చుట్టూ కూడా అలాగే వేసుకున్నాను, ఆ డిజైనే వేసుకున్నాను. చూసారు కదా, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఎవరైనా వేయచ్చు అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనం ఎలా వేసినా కూడా అది పెయింటింగే అవుతుంది. మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కలర్ పేపర్స్ కానీ ఏదైనా కూడా అంటించుకోవచ్చు. ఇక్కడ నేను బార్డర్స్కి ఇలా బ్లాక్తో అవుట్లైన్ ఇచ్చుకున్నానండి. రెండు వైపులా కూడా సేమ్ అలాగే ఇచ్చుకున్నాను. గోల్డ్ కలర్ అవుట్లైనర్తో ఇలా డిజైన్ చేసుకున్నానండి. మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు, రీయూస్ చేసుకోవచ్చు ఎలాగైనా కూడా. చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ నేను ఈ బాక్స్ని కిచెన్లో స్పూన్స్ ఫోక్స్ వేసుకోవడానికి యూస్ చేసుకున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.